తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం, దాని మీద యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. మేము కూడా తీసుకున్నాం కదా అప్పుల్లో, అప్పుల్లో తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువైనాయి, మేము దాంట్లో కాదనం. కానీ ఏంటంటే పోలీసుల పాత్ర వావరగా ఉందండి ఈ విషయంలో. పోలీసులు పోలీసులు చేయవలసిన పని చేయకుండా అతి చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా కోర్టు కూడా మొన్న మీ స్టేషన్లో ఉన్నటువంటి విజువల్స్ మాకు సీసీ కెమెరాలో ఫుటేజ్లు మాకు సమర్పించమని చెప్పేసి అడిగింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు పెద్దల గౌరవనీయులు చాలా చక్కగా చెప్పారు, సోషల్ మీడియాలో వేధింపులు ఏ పార్టీ చేసినా ఖచ్చితంగా ఆ పార్టీ మీద పార్టీలకు అతీతంగా తీసుకోవాలి యాక్షన్ అని చెప్పేసి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కానీ భారత మేడమ్మ గారి మీద కానీ మరి విపరీతమైన పోస్టులు పెట్టారు, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి పోస్టులు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందా లేదా? లేదా పోలీసులు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉంటారు, ఓకే కాదనం, కానీ పోలీసులే నియంత్రితంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే కేసులు బనాయించబడ్డారో వాళ్ళని బూటికాలతో తంతు, వాళ్ళ అమ్మనాభూతులు తిడుతూ, ఒక స్టేషన్ విడిచిపెట్టి ఇంకో స్టేషన్ తిప్పుతూ, అంత అవసరం ఏంటని నేను అడుగుతున్నాను. పోలీసుల పాత్ర ఏంటి? ఫిర్యాదు వస్తే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, స్టేషన్కి పిలిపించండి, దొరకకపోతే పట్టుకోండి, కోర్టుకి సబ్మిట్ చేయండి. మీ పాత్ర అంతవరకే, మొత్తం మీరే బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి మీరు అమ్ముడిపోయిన విధంగా, లేదా పవన్ కళ్యాణ్ గారికి అమ్ముడిపోయిన విధంగా మీ అలా నేరం చేయని వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. మొన్న సుధారాణి అనే అమ్మాయి ఉంది గుంటూరుకి సంబంధించి, ఆ అమ్మాయి భర్తని తన్ని తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టారు, ఆమె కోర్టులో కూడా వాంగ్మూలం చెప్పడం జరిగింది. అంటే ఏంటి అసలు వ్యవస్థ ఎటుపోతుంది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పారు మహిళల మీద సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు అది నేరం అని చెప్పారు. ఓకే, నేను దానికి ఖచ్చితంగా ఒప్పుకున్నాను, మహిళల మీద కానీ లేదంటే రాజకీయ నాయకుల మీద సహజంగా చేస్తారు, కానీ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించే వాళ్ళ మీద తీసుకోండి మీరు. అసలు వల్గర్ లాంగ్వేజ్ లేకుండా ఏ విధమైన తప్పుడు పోస్టులు లేకుండా ఉన్న వాళ్ళ మీద కూడా ఈరోజు సుమారు 15,000 దాకా కేసులు నమోదైనవి, అయి కేసులు పరంపర జరుగుతుంది. దీంట్లో పోలీసులు అంతా అతి చేయవలసిన పని ఏంటి? సరే, సోషల్ మీడియా మీద మీరు మంచి యాక్షన్ తీసుకుంటున్నారు, మీ తప్పు ఒప్పు మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకుంటున్నారు, మీ నియంత్రణతో పాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మేము కాదను. కానీ ఏమీ తెలియనటువంటి అమాయకుల మీద, చిన్నారుల మీద, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నపిల్లల మీద అగచ్చాయిలు జరిగి మరి అచ్చులు జరుగుతున్నాయి, మరి దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మరి తులసిరెడ్డి గారు చెప్తున్నారు మీరు దేనికైనా సరే మేము అన్ని వాటి మీద స్పందించాం, పోరాటం చేద్దామని చెప్తున్నారు. మరి చిన్న పిల్లల మీద రేప్ చేసి చంపేస్తుంటే, కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే అమ్మాయి ఆచూక కూడా ఇంతవరకు తెలియకపోతే, పిఠాపురంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక చిన్న పిల్ల మీద ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ భర్త, ఆ గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి భర్త ఆటోలో తీసుకెళ్లి రేప్ చేస్తే శర్మిలమ్మ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడలేదు? అది మీ ఉద్దేశం ఏంటి? మీరు వచ్చింది ఏంటి? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు వచ్చిన తర్వాత 33,000 మంది అమ్మాయిల యొక్క ఆచూకీ ఏమైనా కనుక్కున్నారా? మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా?
ఈ విషయంలో శర్మిలమ్మ గారు బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారో అది అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి దాని మీద శర్మిలమ్మ గారు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు, దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదని సమాధానం చెప్పాలి. మొన్న శాసన మండలిలో ఇదే సోషల్ మీడియా మీద వాయిదా తీర్మానం అడిగా ఉన్నాం మేము. వాయిదా తీర్మానాన్ని ఎలా చేయలేదు, ఎలా చేయలేదంటే అర్థం ఏంటి, మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారని అర్థం. రమేష్ గారు చెప్తున్నారు ప్రశ్నించే గొంతుకు అంతకుంది, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంటుందని. సరే ఓకే, అసెంబ్లీలో శాసనసభలో లేదు, మొత్తం టోటల్ గా అసెంబ్లీలో ప్రతిపక్షం ఏదండి అసలు చెప్పండి, ప్రతిపక్షం అంటూ ఉందా లేదా? మీరు కూటమి ప్రభుత్వంలో జనసేన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో 134 ఎమ్మెల్యేలు వారికి ఉన్నారు. వారి తర్వాత నెంబర్ ఏది, వారి తర్వాత ఉన్నటువంటి నెంబర్ ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఉన్నప్పుడు, అపోజిషన్ గా ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వాలా వద్దా, మీరు అది దాటవేసి మీరు కోర్టు నోటీసు ఇచ్చిన సరే. రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు మీతో మాట్లాడతాను. రమేష్ గారు వినాలి, రమేష్ గారు ఒక నిమిషం, రమేష్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. రమేష్ గారు వినాలి, చెప్పండి, నెంబర్ ఉందా లేదా? ఆ నెంబర్ ప్రకారం మేమే కదా అపోజిషన్, మా లీడరే కదా అపోజిషన్, మా లీడర్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా మీరు? అది మానేసి గతంలో ఢిల్లీలో తులసిరెడ్డి గారికి తెలుసు, ఇద్దరు మెంబర్లు ఉన్నటువంటి పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారట. నాకు అంత అనుభవం లేదు, కానీ తులసిరెడ్డి గారికి బాగా అనుభవం. మరి ఇక్కడ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? స్పీకర్కి స్వయాన కోర్టు నోటీసులు ఇస్తే, కోర్టు నోటీస్ ఇస్తే ఆ నోటీసులు కూడా స్పీకర్ గారు స్వీకరించలేనటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు ధర్మం? ఈ ప్రకారం మా నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఏంటి ప్రయోజనం? మీరు మైక్ ఎవరు మాట్లాడే, మైక్ ఎవరు? మీరు స్క్రిప్ట్ రాసుకొచ్చి మా నాయకుడి మీద విరుసుకు పడుతుంటే మా నాయకుడు అలా సూతా కూర్చోవాలా? ఇది కరెక్టేనా? మీరు ఇవ్వండి, మీకు దమ్ముంటే. మీరు ప్రతిపక్ష నాయకుడిగా మేము ఇస్తున్నాం అతనికి ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని గుర్తింపిస్తున్నాం, గుర్తింపు ఇస్తున్నాం, మైక్ ఇస్తాం అని చెప్పండి మీరు పబ్లిక్ గా. అరే ప్రణాళిక ఇస్తాడు. మీరు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయి, అవన్నీ ప్రశ్నిస్తారు, వాటన్నిటికి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు బయటపడతాయని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే మీరు